రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు మీకు ఆపోజిట్ గా పోటీ చేసే ఒక వ్యక్తికి 150,000 రూపాయలు ఇస్తాను, సో మీరు తప్పుకోండి అని మీరు అన్నారని నిన్న ప్రెస్ మీట్ లో అదే డబ్బులు నాకేమని ఎప్పుడు పోటీకి రాను ఆయనకు ఎందుకు ఇవ్వని, నోరు చేస్తే ఏదన్నా చెప్పే క్లారిటీ ఉండాలి. సో నేను అన్నానో లేదా ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అతనికి నాకు 4-5 కోట్ల డిఫరెన్స్, మనవరికి నాకు రైట్ ఆల్మోస్ట్ నేను విన్నింగ్ దగ్గరికి వచ్చిన. నేను చెడ్డ వ్యక్తిని అయితే ఒక 10-20, 30-40 కోట్లు పడాలి అంతే. అతని 152 నాకు 146 అంటే 6 కోట్ల డిఫరెన్స్. అతనికి వచ్చిన నాకంటే ఎగస్ట్రా 6 కోట్లు వచ్చినాయి కదా, ఆ 6 కోట్ల నుంచి ఒక 4 కోట్లు ఇటు పడితే నేను నాది 150 అవుతుంది, అతని 148 అవుతుంది అంతే కదా 4 కోట్లతోటి. అంటే అతను ఆరోపణలు ఎందుకు చేస్తున్నా అంటే నెక్స్ట్ టైం మళ్ళీ పోటీకి రాకుండా ఉండడం కోసం. ముందు నుంచే స్కెచ్ అన్నట్టు ఇది, నెక్స్ట్ ఎలక్షన్కి నన్ను ఎట్లా బ్యాట్ చేసి లేపాల, ఆ క్రమంలో ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు జాని మాస్టర్ 10 లక్షలు ఖర్చు పెట్టాడు గెలిచిన అనేది కూడా ఒక చెప్పిన, 10 లక్షలు ఖర్చు పెట్టాడంటే ప్రూఫ్లు ఉన్నాయంటే నేనేమన్నా ప్రూఫ్లు ఉన్నాయి, నాకు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి బిల్లులు ఏమంటే నాకు ప్రూఫ్లు ఉంటాయి, అతను పక్కన ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టించింది కదా. జాని మాస్టర్ 10 లక్షలు ఖర్చు పెట్టాడని మీకు ఎలా తెలుసు? జీనా అక్కడ ఒక మెయిఫిల్ కేప్ లో లంచ్కే 1 లక్ష రూపాయలు బిల్లు కట్టాడు, పక్కన నటరాజు ఉంటాడు, సత్య ఉంటాడు, ఇంకొక సీన్ అనేటని ఉంటాడు, వాళ్ళే బిల్లులు కట్టింది జాని మాస్టర్ డబ్బులు. మరి ఇంకా అది సరిపోదా? ఇప్పుడు నేనేం కెమెరా ఎత్తుకొని తిరగలేను కదా ప్రతిదీ, నాకేం పని? ఇప్పుడు నా ఎలక్షన్లో నా ప్రచారంలో నేను ఎలక్షన్ జరుగుతుంటా అక్కడ, నేను ఓట్లు కవర్ చేసుకోవాలి కదా, వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళేటప్పుడు చెప్పుకోవాలి కదా నేను కూడా ఓటేయమని. అంటే అట్లా ఆ మనిషి అలా చేశాడు. యాక్చువల్లీ ఈ యూనియన్లో చూసుకుంటే గత 30 సంవత్సరాల నుండి ఉందంట యూనియన్. మీరు ఈ 30 సంవత్సరాల్లో చూసుకుంటే ఎప్పుడు ఇలాంటి గొడవ కానీ ఇలాంటి ఇష్యూస్ కానీ రాలేదంట. ఈసారి రావడం కారణం ఏంటి? అది జానీ మాస్టర్ వచ్చిన తర్వాత అది ఎక్కువ అవడానికి కారణం ఏంటి? అతను ఒక ఈగో మనిషి, చీటికి మాటికి అలుగుతాడు, అతనికి ముక్కుసుడిగా మాట్లాడితే నచ్చదు, అతనికి జోగటోడు కావాలి ఉన్న వాస్తవం చెప్తున్నా. మాస్టర్ 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 గారు మాస్టర్ గారు సార్ 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 మాస్టర్ గారు గురుగారు గురుగారు ఇవి మనతోడు కావు, మేము చేయలేము కానీ ఆయన వస్తే లేచిన ఇవ్వాలంటే లేచినలే పడతాం, తప్పు లేదు, ప్రెసిడెంట్గా నమస్తే పెడతాం, అందుకని గులాంగిరి చేసే అంత అవసరం లేదు. ఆయన కాకపోతే ఇంకా 100 మంది మాస్టర్లు ఉన్నారు యూనియన్లో, అతను ఒక్క దగ్గర మేము వర్క్ చేయట్లేదు. నా గురించి చెప్పాలంటే నేను 2000 సాంగులు చేసిన, 2000 పాటలకు పనిచేసిన, ఈయన పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అని చెప్పుకుంటాడు కదా, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫాలోవర్నే. ఖుషి సినిమాలో బ్యాగ్ ఉంటుంది కదా, అది వేసుకుని అలా 2 డ్రెస్సులు పెట్టుకొని వరంగల్ నుంచి వచ్చాను నేను. నేను సుస్వాగతం సినిమా నుంచి నిన్న మొన్న జరిగిన హరిహర వీరమల్ల వరకు కూడా పనిచేసిన యూనియన్లో, అందరికీ తెలుసు. ఈయన నిన్న నాకంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు యూనియన్కి. ఈయన 6 నెలల కింద ప్రెసిడెంట్ అయ్యాడు, ఒక పదవిలోకి వచ్చాడు. నేను 2009లోనే ఆయన యూనియన్కి ఒక పెద్ద పోస్ట్కి, నా ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది కదా. ఈయనకు 0 నాలెడ్జ్ ఏం లేదు, యూనియన్ పట్ల ఏం ఎలాంటి అవగాహన లేదు, అన్నీ తెలుసు అంటాడు, ఎలాంటి అవగాహన లేదు. నాకు డాన్స్ రాదని చెప్తాడు, డాన్స్ రాదు అన్నప్పుడు నేను ఎప్పుడో అవుట్ అయిపోయాను, బయటికి వెళ్ళిపోయాను కదా, 30 సంవత్సరాలు ఇదే డాన్స్ యూనియన్ పట్టుకుని ఎందుకుంటాను, షూటింగ్ నాకు ఎందుకు చెప్తున్నారు, ఇంకా నా అవసరాలు ఉంటాయి. అంటే నాది ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోయింది, ఇక్కడ డాన్స్ అంటే ఎనర్జీతో కూడుకున్న పని, ఎనర్జీతో ఆడాలి. కొత్త కొత్త బాయ్స్ వస్తున్నారు, వాళ్ళు ముందాడుతున్నారు, మేము వెనకాల ఆడుతున్నాం, మా సీనియర్లు మా వెనకాల ఆడాలి, మేము ముందాడినాము. అది మేము యూత్ బాయ్స్ ఉన్నప్పుడు, మా ఏజ్ 20, 25, 30 ఏళ్ళు ఉన్నప్పుడు మేము ముందాడాము, ఇప్పుడు వెనకకైనాము. ఇప్పుడు ఎవరైతే ముందాడుతున్నారో కొత్త బాయ్స్ వాళ్ళు వెనక అవుతారు, రేపు ఇంకా వస్తారు కదా వస్తారు. మరి ఏ మాత్రం కామన్ సెన్స్ లేదు అతనికి? ఇప్పుడు చిరంజీవి బంగారు కోడు పెట్టే సాంగ్ చూశారు కదా, ఈ సినిమా గరణ మొగుడు ఎంత ఎనర్జీతో ఆడతాడు. ఇప్పుడు అదే పాట పెట్టి చిరంజీవి ఆడమంటే ఆడతాడా? అదే నేతలు ఆడాలి, మళ్ళీ అవే మూమెంట్స్ ఆడతాడా? కష్టం. అప్పుడే ఏంటి, ఇప్పుడు ఏంటి? ఏజ్ డిఫెక్ట్, ఏజ్ డిఫెక్ట్. మరి ఏ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాడు ఎందుకు? నువ్వు గెటప్ లేపించాను నేను సతీష్ అంటాడు, నాకు నువ్వు గెటప్ వేయడం అండి, నీ సాంగ్లో 10 మంది గుండు కొట్టాలి, 10 మందికి ఇట్లా ఇట్లానే చెక్క క్యారెక్టర్లు కావాలి, చీరలు కట్టుకోవడము, కొంతమంది 2-3 చీరలు కట్టాము, 2-3 చుడిదాలు, 2-3 లంగా ఓణీలు, అట్లా ఒక 10 మంది గెటప్ వేయించాడు. అందులో కూడా డ్యాన్స్ ఉంటుంది, నార్మల్ డ్యాన్స్ ఉంటుంది, ఈ గెటప్ లేచిన మాకు డ్యాన్స్ ఉంటుంది. అది చూపించి నువ్వు ఇతను డ్యాన్స్ రాదు గెటప్ వేయించానంటే నువ్వు నన్ను కన్సర్వ్ చేసి నాకేమో ఏంటి, నాకు నా ఒక్కనికి చేసావా? నాకు ప్రతి పాటలో కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాను కదా. ఇతని దగ్గర చేసింది 10-15 సాంగ్ల కంటే ఎక్కువ చేయాలి. గణేష్ మాస్టర్ దగ్గర కొన్ని 100 సాంగులు చేసిన, భాను మాస్టర్ దగ్గర చేసిన, శేఖర్ మాస్టర్ దగ్గర చేసిన, రఘు మాస్టర్ దగ్గర చేసిన, వీళ్ళకంటే ముందు లారెన్స్ మాస్టర్ దగ్గర 100 సాంగులు చేసిన, అమ్మరాజశేఖర్ మాస్టర్ దగ్గర చేసిన, శివశంకర్ చచ్చిపోయిన శివశంకర్ మాస్టర్ దగ్గర చేసిన, తారా మాస్టర్, డికేఎస్ బాబు మాస్టర్, కళ్యాణ్ మాస్టర్, అశోక్రాజ్ మాస్టర్, ఎంతమంది మాస్టర్ దగ్గర నేను వర్క్ చేసిన. ఇతను ఒక్కడే వర్క్ ఇస్తున్నట్టు 500 మందికి ఈ బిల్డప్ అయింది.
తప్పు కదా అట్లా చెప్పడం. నేను ఒక మాస్టర్ నాకు వచ్చింది నేను ఇస్తున్నాను అని చెప్పుకుంటే అది అది పర్వాలేదు. ఇతను అసోసియేషన్ రూల్స్ ఉల్లంఘించి 70-30% అనేది చెన్నై నుంచి మాకు ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి. వాళ్ళు డామినేషన్ అంతా అప్పుడు అక్కడనే కదా ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా మా యూనియన్ కొత్తగా ఫామ్ అయిన టైంలో కూడా మమ్మల్ని తొక్కిపెట్టారు. అప్పుడు మాకు షూటింగ్లే లేవు, అసలు ఏ షూటింగ్ లేకుండా అర్క్ తినే రేంజ్లో ఉన్న స్టార్టింగ్లో ఉన్నాం పైసలు లేక మేము. ఇప్పుడు వర్క్ పెరిగింది, మాస్టర్స్ పెరిగారు, డెవలప్ అయింది. ఈ టైంలో మా మీద వర్క్ కొడుతున్నారు. నా ఏజ్ 48 ఇప్పుడు. నన్ను యూనియన్ నుంచి పంపిస్తే నేను పోయి ఏం పని చేసుకోవాలి? ఇప్పుడు నాకు ఉన్నది ఆధారం ఇది ఒకటే, డాన్స్ షూటింగ్ చేయడం తప్ప ఇంకా వేరే లేదు. ఇప్పుడు ఈ ఏజ్లో వెళ్ళి నన్ను తీసేస్తే ఏ షాప్లోకి వెళ్ళి గుమాసాకు పెట్టుకుంటాం కూడా ఈ ఏజ్లో పెట్టుకుంటారు కదా. కానీ మినిమం నేను మంచోడిని, నిజాతి పరుని, నాకు క్షమాగుణం ఉన్నది, నీ 10 మంది అన్నం పెట్టడం ఏం అనుకుంటున్నావు? డాన్సర్లు ఏమన్నా నువ్వేంది అన్నం పెట్టేది? బియ్యం లేవు ఎవరికి? షూటింగ్ చేసి సంపాదించుకుంటారు, కష్టపడుతున్నారు కదా డాన్సర్లు. అన్నం పెడుతున్నా అన్నం పెడితే ఇవేం డైలాగులు సార్? ఒకప్పుడు రోడ్ల మీద ఎదురుగుతుంటే పైసలు లేక డాన్సర్గా వచ్చిన కొత్తలో నేను మీ మద్రాసు మాస్టర్ల దగ్గర హాఫ్ పేమెంట్లకు ఆడుకుంటూ కమిషన్లు ఇచ్చుకుంటూ సరిపోకుండా కష్టపడిన డబ్బులు వీళ్ళకి ఇలాంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి పోషించి పెద్దగా చేసినాం మేము. అంటే నేను ఒక్కనే కాదు, చాలామంది సీనియర్స్ ఇతన్ని అంటే ఇతనికి ఏదో మాస్టర్ అవ్వాలని కసి ఉందని మేము గుర్తించి ఇతనికి అన్ని రకాలుగా హెల్ప్ చేసి ఇంకా డెమోకు ఫ్రీగా పనిచేసి చాలామంది కష్టపడి ఇతను తయారు చేస్తే నేను 500 కరోడ్లు నా వల్ల యూనియన్కి వచ్చింది అంటాడు. మా మీటింగ్లలో ఏం చెప్తారంటే నా వల్ల నేను గ్రేటు, నా వల్ల యూనియన్కి వేరే వచ్చింది అంటాడు. నిన్న ప్రెస్ మీట్లో ఏం పెట్టిండు, ఈ యూనియన్ వల్ల నేను పెద్ద మాస్టర్ నేను అంటాడు. రెండు మాటలు మాట్లాడదు. మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ, ప్రెస్ మీట్ది అబ్జర్వ్ చేయండి, లేకపోతే అతను పర్సనల్గా పోయి కలిసి మాట్లాడండి. మీరు చూపించింది మాకు చూపించారు, ఒక్క దానికి కూడా రిప్లై ఇవ్వలేదు. సార్ అతను ఏమన్నారంటే సతీష్ వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇలా సారీ చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా, క్షమిస్తా అని సార్. రైట్, అయిందా? జనలవాడి మీటింగ్ ముందు రోజే, మా జనలవాడి రోజే నేను సారీ చెప్పానని చెప్పినా కదా, అది అది కూడా ఉంటుంది. రైట్, నెక్స్ట్ డే మార్నింగ్ కమిటీ మీటింగ్ పెట్టాడు. కమిటీ మీటింగ్ పెడితే ఇదేదో ఇష్యూ చేస్తున్నాడు, ఆల్రెడీ నైట్ అంతా వైరల్ చేసి నాకు అర్థమైపోయింది కదా మాస్ల గ్రూప్లో. అరే ఇదేదో పెద్ద పెద్ద ఎత్తున తీసుకుంటున్నా, ఏంది ఇది సెన్స్ ఎటుపోతుంది అని చెప్పి నేను కమిటీకి పిలిచినప్పుడు ఒక నేను కూడా ఒక ఆఫీస్ బిరర్ చేసినా కాబట్టి కమిటీని గౌరవించాలి కదా, కమిటీ మెంబర్లను గౌరవించి నేను రాను అనలే వెళ్ళినా కమిటీ మీటింగ్కి. లేదా ఆయన ఏం చెప్పుకోండి అది లేదు, నన్ను అన్న ఏం జరిగింది అంటే నాకంటే అందరు చిన్నపిల్లలే. ఒక బసవరాజ్ అనే వ్యక్తి తప్ప, వైస్ ప్రెసిడెంట్ ఆయన, అతను తప్ప ఈ జానితో సహా మిగతా పోస్టులో ఉన్న వాళ్ళు అందరూ నాకంటే చిన్నపిల్లలే, అంత ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏం అవగాహన లేదు వాస్తవం చెప్పాలంటే, వాళ్ళ తప్ప కూడా కాదు అది. ఏం జరిగిందన్న చెప్పన్నారు, నిలబడి చెప్తుంటే లేదన్న కూర్చోమన్నారు. నాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చారు, కూర్చో చేశారు, కూర్చున్నారు, చెప్పిన రాత్రి ఇలా ఇలా జరిగింది, నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలా అంటే నన్ను బెదిరించాడు, బెదిరించడం వల్ల నేను ఇట్లా కూరవైపు అని చెప్పి ఇట్లా అన్న అన్నందుకు ఆయన వేరేలాగా తీసుకున్నాడు. ఆయన నైటే సారి చెప్పిన, నైటే సారి చెప్పిన అయిపోయింది అనుకున్నా. కానీ దీన్ని ఈయన పెద్ద ఎత్తున ఇలా చేస్తున్నాడు నాకు తెలియదు, మాస్టర్ల గ్రూప్లో అంతా వైరల్ చేసిన అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడేమో కమిటీ మీటింగ్ పెట్టిండు, మీరు పిలిచారు కాబట్టి కమిటీకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను నేను, జరిగింది ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడేమనుకుంటున్నా చెప్పు నువ్వు అని అన్నారు. నన్ను అనుకునేది ఏం లేదు, దీన్ని ఇష్యూ చేయకండి. అంటే జాని మాస్టర్ వాస్తవంగా ఏంటంటే జాని మాస్టర్ నాకు ఎలాంటి కోపం లేదు, అతను వేరే తిట్టాలనో లేకపోతే అతను ఇంకేదో చేయాలనే ఉద్దేశం అసలు లేనే లేదు. ఇది అతను ఏదైతే హామీలు ఇచ్చాడో అవి చాలా పనులు, పెద్ద పెద్ద పనులు, ఇన్సూరెన్స్ అనేది చిన్న విషయం కాదు, ఆ ల్యాండ్ తేవడం అనేది చిన్న విషయం కాదు, ఇవి చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి కదా మనకు. రైట్, పెద్ద పెద్ద పనులు ఉన్నాయి, ఈ చిన్న విషయాన్ని కాంట్రవర్సీ చేసి ఇష్యూ చేసి పెండబెట చేయకండి అని ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలైనా కూడా కంపెనీ వల్ల నాకంటే చిన్నపిల్లలైనా కూడా ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నాయి. దీన్ని ఇష్యూ ఇక్కడనే క్లోజ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ముఖంలో ముఖం పెట్టి దండం పెట్టి ఇక్కడ క్లోజ్ చేయాలంటే ఓకేనా అన్నారు. అందరూ అన్నారు సరే నేను వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అన్నారు. అది అక్కడికి అయిపోయింది క్లోజ్, వాస్తవంగా అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళి పండుకున్నా అన్న, నేను పండుకున్నా. తర్వాత 5 గంటలకు నాకు ఒక డాన్స్ మాస్టర్ ఫోన్ చేశాడు అదే రోజు సాయంత్రం. ఏంటి బ్రదర్ అంటే మా జాని ఈరోజు సాయంత్రం 6 గంటలకు మాస్టర్ల మీటింగ్ పెట్టాడు యూనియన్లో, నాకు తెలిసి నీ గురించి అనుకుంటా, నైట్ కాంట్రవర్సీ చేశాడు కదా మన గ్రూప్లో, మాస్టర్ల క్రోయోగ్రాఫర్ గ్రూప్లో కాంట్రవర్సీ చేశాడు కదా, నాకు తెలిసి నీ గురించి అయి ఉంటుంది, మాస్టర్లు రమ్మన్నాడు, నువ్వు కూడా రా మాట్లాడదామన్నారు. అసలు మాస్టర్ల మీటింగ్ నేను ఎందుకు వెళ్తాను, నేను డాన్స్ అని కదా, కానీ ఈ మాస్టర్లు నన్ను రమ్మన్నారు. సాయంత్రం 6 అన్నాక 7 గంటలకు స్టార్ట్ అయింది మీటింగ్. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు, మీటింగ్ అయితే జరుగుతుంది. నేను కింద నిలబడి ఉన్నా, ఒక మాస్టర్ ఆనంద బ్రదర్ అనే మాస్టర్ బయటకు వచ్చి పైనుంచి స్మార్ట్ నువ్వు రా అన్నాడు. అంటే నీ స్మార్ట్ అనిపిస్తారు అన్నాడు. నేను వెళ్ళా, వెళ్ళి ఏంటిది ఏం జరిగింది చెప్పు అంటే రాత్రి ఆల్రెడీ కాంట్రవర్సీ చేసింది కదా, మీకు తెలియదు ఏముంది, ఇదే జరిగింది, నేను ఆల్రెడీ నైట్ సారీ చెప్పాను మాస్టర్కి, పొద్దున కమిటీ మీటింగ్ పెట్టి పిలిస్తే రెస్పెక్ట్ ఇచ్చి కమిటీకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చి నేను కమిటీలో కూడా సారీ చెప్పాను, అందరూ ఓకే ఓకే అన్నారు. ఇప్పుడు కూడా మీ అందరికీ అతను డాన్స్ మాస్టర్ ఉన్నాడు కాబట్టి
ఆ డాన్స్ మాస్టర్ మీరందరూ కూడా డాన్స్ మాస్టర్ కాబట్టి నేను ఒక డాన్సర్ని కాబట్టి సరే అతను ఒక ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి, కాంట్రవర్సీ చేయకండి, ఈ నైటే ఆల్రెడీ సార్ చెప్పినా పొద్దున కూడా చెప్పినా అయిపోయింది అని చెప్పి మళ్ళీ మాస్టర్లు అందరూ కూడా దండం పెట్టి చెప్పిన చెప్తే ఓకే ఓకే అన్నారు. నన్ను బయటికి పంపించారు. బయటికి వచ్చిన ఒక హాఫ్ అవర్ తర్వాత మీటింగ్ అయిపోయింది. కిందికి మాస్టర్లు ఒకరు కిందికి వచ్చి ఏంటి ఏం జరిగింది, ఏదో ఒకటి జరగాలి కదా నా గురించి, మరి యాక్షనా ఉందా లేదా ఏదో ఒకటి జరగాలి. నేను మాస్టర్లు ఏం చెప్పారంటే నీ గురించి ఏం యాక్షన్ లేదు, యాక్షన్ తీసుకోవద్దని చెప్పాము. ఏదైనా ఉంటే సతీష్ గురించి నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా మాట్లాడాలంటే జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడదామని చెప్పేసి అన్నాము. దానికి జాని కూడా ఓకే అన్నాడు అని చెప్పేసి మిగతా మాస్టర్లు చెప్పారు. ఓకే, మాస్టర్లు అందరు దిగి ఒకరొకరు వెళ్ళిపోతుంటే లాస్ట్లో జాని కూడా కిందికి వచ్చాడు. కిందికి వచ్చి మాస్టర్ ఏంటి అంటే ఏం లేదన్నా ఏం లేదన్నాడు. సెకండ్ ఇచ్చిండు, హగ్ ఇచ్చిండు, ఆయన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు, నేను బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నాకు తెలిసి మ్యాటర్ అక్కడనే క్లోజ్ అయిపోయింది. అయిపోయిన దాన్ని ఏది ఫిబ్రవరి 11 జనరల్ బాడీ, ఫిబ్రవరి 12 మార్నింగ్ కమిటీ, ఈవినింగ్ మాస్టర్ల మీటింగ్ అక్కడికి అయిపోయింది. అయిపోయింది కదా, ఒకవేళ నిజంగా నా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇమ్మీడియట్గా అదే రోజు లేకపోతే నెక్స్ట్ డే నాకు లెటర్ ఇవ్వాలి, అలానే సతీష్ నువ్వు ఈ తప్పు చేసావు, నీకు ఇదేశాము అని చెప్పి ఇవ్వాలి. ఆ రోజు ఇవ్వలేదు, నెక్స్ట్ డే లేదు, నెక్స్ట్ డే లేదు. ఈ 10 రోజుల దాకా నాకు ఏం తెలియదు. 20 తారీఖు నాడు డేట్ వేసి ఇచ్చిన లెటర్ను 22 తారీఖు నాకు డేట్ నాకు ఇచ్చారు కవర్లో పెట్టి. 12 తారీఖు మీటింగ్ జరిగింది, కమిటీ మీటింగ్, మాస్టర్ మీటింగ్. 13, 14, 15 ఇది అంతా ఏం లేదు. అసలు నాకు ఎవరు ఏం చెప్పలే, నేను కూడా ఎవరిని ఏమన్నా అయిపోయింది అనుకున్నా, అందరు ఓకే అన్నారు కదా అయిపోయింది అనుకున్నా. 22 తారీఖు నాకు నాకు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇప్పి చూసేసరికి ఇంత దుర్మార్గంగా రాసిందంటే లెటర్లో డేటు ప్రింట్ ఇది టైపింగ్ డేటు 20 తారీఖు, నాకు ఇచ్చింది మాత్రం 22 తారీఖు నాకు ఇచ్చారు. కమిటీ మీటింగ్ జరిగింది 12 తారీఖు, అంటే 10 రోజుల తర్వాత. అంటే ఈ 10 రోజుల గ్యాప్లో ఏం చేశారంటే వీళ్ళు రకరకాల ఎత్తులు వేసుకొని ఇక్కడ ఏం చేద్దాం, సతీష్కి ఎలా లెటర్ ఇద్దాం, సతీష్కి ఎలా రాస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, సతీష్ని ఎలా పట్టాలి, ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి, ఎలా నిర్బంధించాలి అని చెప్పి. ఇక నేనంటే బాణాలు ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కదా, కంపల్సరీ ఆపోజిషన్ వర్గం ఉంటుంది, వీళ్ళందరినీ కలుపుకొని ఒక మంచిగా సీక్రెట్ మీటింగ్స్ పెట్టి ఎక్కడెక్కడ మాట్లాడుకొని అంతా డిజైన్ చేశారు. స్టేటస్లో పెట్టుకున్నందుకు నా ఇష్టం అని చెప్పేసి అన్నారు. మీరు జానీ మాస్టర్ను దుర్భాషలాడారు, మీరు అందుకోసం మీరు 100,000 రూపాయలు ఫైన్ కట్టాలి, తర్వాత మీరు 5 పర్యాయాలు ఎలక్షన్లో పోటీ చేయద్దు, అంటే ఒక్కో పర్యాయం 2 సంవత్సరాలు, 5 రేళ్ళ 10 సంవత్సరాలు పోటీ చేయద్దు, తర్వాత అసోసియేషన్ అధికారిక సమావేశాల్లో మాట్లాడడానికి కానీ మైకి పట్టుకోవడానికి కానీ అర్హత లేదు అని చెప్పేసి తీర్మానించడమైనది అని చెప్పేసి లెటర్ ఇచ్చారు. సడన్ షాక్, అంటే మార్నింగ్ సారీ అయిపోయింది, బిఫోర్ డే నైట్ సారీ అయిపోయింది, తర్వాత సాయంత్రం మాస్టర్ల మీటింగ్లో సారీ అయిపోయింది, అందరూ ఓకే 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 అన్నారు. ఈ లెటర్ చూడగానే నాకు షాక్ అయిపోయింది, గింత ఘోరం, గింత దుర్మంగా లెటర్ ఇస్తారా నాకు అని చెప్పేసి. అంటే మామూలు లెటర్ ఇస్తే ఏమనుకున్నా, నేను ఏదో వార్నింగ్, ఇది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ తప్పు కింద క్షమించి వార్నింగ్ లాగా ఇస్తున్నాం అని చెప్పేసి అంటే దాని మీద నేను అట్లా అనుకుని లెటర్ ఓపెన్ చేసేసరికి ఇది ఉన్నది. ఇక నాకు నైట్ అంతా నిద్రపట్లేదు. నాకు అంతర్గత విషయాలు బయట పెట్టినందుకు అంటే మీరు ఆ స్టేటస్ పెట్టినందుకేనా? అంతే కదా అర్థం. అట్లా పెట్టేదానికి కూడా ఇక్కడ యూనియన్లో రూల్ లేదు సార్. ఎక్కడన్నా రాసి ఉంటే బైలాలో కానీ మినిట్స్లో కానీ అంతర్గత విషయాలు వాట్సాప్ స్టేటస్ అనే దాని మీద ఎక్కడన్నా రూల్ రాసి ఉంటే చూపించి యాక్షన్ తీసుకోమన్నారు. ఇది మీకు ఇచ్చింది. సో మొత్తం అంటే మీకు 10th మీటింగ్ అయితే మీకు 11th మీటింగ్ అయితే 20th ఇచ్చారు. 20th డేట్ తో 22nd ఇచ్చారు. సో ఈ గ్యాప్ లో మీకు ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి సమాచారం లేదు. ఇది మీకు ఇచ్చిన తర్వాత మీరేం చేశారు మరి నెక్స్ట్? నేనేం చేశానంటే సరే లెటర్ ఇచ్చారు కదా అని చెప్పేసి నేను ఫెడరేషన్కి వెళ్ళాను. 27th రోజు అంటే 5 డేస్ తర్వాత ఫెడరేషన్కి వెళ్ళాను. ఫెడరేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.